చేయడం వల్ల మనం నేటికి కూడా ఇంకా పోరాటం చేయాలి. మరి మన మహిళా లోకాన్ని మొత్తం కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మరి నేడు 2,500 రూపాయలు ఇస్తాను అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మనందరికీ ప్రమాణం చేసింది. మరి ఆ 2,500 రూపాయలతోటి మన జీవితాలు మారు. సరే అది ఇచ్చేదా లేదా అనేసి తర్వాత ముచ్చట, కానీ ఆ 2,500 రూపాయలతోటి మన జీవితాలు మారవని మనకి కూడా తెలుసు. మరి మన మన ఉత్పత్తులు మారాలి, మన పిల్లల జీవితాలు మారాలి, మనకి విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మనకి రావాలి అని చెప్పి మనమందరం కోరుకుంటున్నాం. మరి నేడు తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుందేమో కానీ మరి రానున్న రోజుల్లో మన స్థితిగతులు మార్చుకోవాలంటే ఈ విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మనకి కావాలి. మరి ఆ అవకాశాలు దొక్కేదాకా మనందరం, మన చుట్టుపక్కల ఉండే మహిళా సోదరి మండలకందరికీ, మన సామాజిక వర్గాలందరికీ కూడా ఈ బాటగా నడుస్తాము అని చెప్పి మీరందరూ కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, మరి నేడు మా అందరితో పాటు కలిసి మరి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క బహుజన సమాజ్ పార్టీ నాయకులకి, మరి బహుజన రాజ్యం కోసం వారి వంతుగా ప్రయత్నం పోరాటం చేస్తున్నటువంటి సానుభూతి పరులకి, వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై హింద్, జై భారత్.